ఫోటోస్ అన్ని దిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి కలవడం జరిగిందా మళ్ళీ వాళ్ళు? కలవటం ఇంకా జరగలేదండి, కలవటం రాలే. అసలు నన్ను బలకరించిన వాళ్ళే లేరు. పోనీ మీరన్న పోయి అడిగినారు, అరే ఫోటోలు తీపించుకొని వెళ్ళినారు. ఉజునార్లో తిరిగి 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 రెండు జతలు చెప్పులు అయిపోయినాయండి ఆఫీసుల చుట్టూ. వాళ్లే దించింది కూడా వాళ్లే, ఈ ఫోటోలు దించింది కూడా వాళ్లే. దగ్గర భద్రంగా పెట్టుకోమని నీకు తర్వాత ఇల్లు ఇస్తాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చినాయిగా, ఇప్పుడు వస్తే ఓ అవకాశం లేదు, అప్పుడే రాసిన అన్నారు. మీరు అడిగినారా మళ్ళీ అప్పుడు ఇస్తా అని చెప్పినారు కదా, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు? అడిగిన అడిగితే కొడుకు ఆడిపోయి ఉన్నాం అంటే ఒంట్లో బాగాలేక కొడుకు ఆడొచ్చున్నా, మరి నా పరిస్థితి బాగాలేదయ్యా, హాస్పిటల్లో ఉన్నా, మందులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, చూపిస్తానంటే అవకాశం దాటిపోయింది, మళ్ళీ ఈసారి చూద్దాంలే అన్నారు. మళ్ళీ ఈసారైనా కేసీఆర్ గెలిస్తే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనుకుంటున్నారా? ఇక ఆయన గెలిచేది లేదు, ఆ ఇల్లు ఇచ్చేది లేదు. ఇక భగవంతుడు దయ గెలవాలంటే ఇక ఇట్టాడు మంచి. మా ఊళ్ళో ఒక్కళ్ళకన్నా ఒక డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వలేదు, ఎవరికైనా రాలే. వచ్చినప్పుడల్లా సైదిరెడ్డి అయ్యెత్త కారంపూడి సైదిరెడ్డి ఉన్నాడు కదా కేసీఆర్ అమ్మటి, అయ్యెత్త అన్నాడు. ఏది లేదండి, ఏది లేదు. తిరుగు ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నా, అయ్యా నా ఇల్లు కూలింది అయ్యా అని. నీకెందుకమ్మా తలా ఇన్నేసి మేము ఇస్తాంలే, రేపు రా ఆఫీస్ కాడికి అన్నాడు. తెల్లారి మళ్ళీ ఆఫీస్ కాడికి పోటాను, మా ఊరు ప్రెసిడెంట్ని తీసుకొని పోతే ఓ ఆయన ఆడు అప్పుడే హైదరాబాద్ పోయిండు, ఒట్టిగిన అట చెప్పిండు హైదరాబాద్ పోయిండు అన్నారు. ఉజనారు తిరిగి 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 శాతగంధాన్ని ఒంట్లో బాగాలేక వచ్చి ఏడు ఉంటున్నాం. మీ అబ్బాయిల దగ్గర మీ అబ్బాయిలు ఏం చేస్తుంటారు? ఇగో ఇదే కూలినాలి పని చేసుకొని అట్లా కడతలుపులు తీయటం వేయటం అది అంటారు కదా అమ్మ, ఆ పని చేసుకొని కోడలేమో ఇళ్ళ పనులు చేసుకొని పడుతుంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లల్ని చదవాలి, నన్ను చదవాలి. మళ్ళీ ఆరు రెంటులు కట్టుకోవాలి, 7,000 రూపాయలు కట్టాలి నెలకి కరెంటు బిల్లు కాక. ఈసారన్నా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మళ్ళీ ఎలక్షన్స్ కోసం ఇంటింటికి వస్తూ ఉంటారు కదా. ఇండ్లు ఇస్తే ఎందుకు గెలవడం అమ్మ, ఇండ్లు ఇస్తే అందరూ గెలుతాడు. ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇంటింటికి ఎట్లాగో ఎలక్షన్స్ టైంలో వస్తూ ఉంటారు, ఏం అడగాలనుకుంటున్నారు మీరు? ఎవరు ఏం అడుగుతాం, మా కష్టాలన్నీ చూస్తానే ఎవరు కాదు, చూసినే అడుగుతాం. అయ్యా ఇగో ఇట్లా యాక్సిడెంట్ అయ్యి కింద పడితే రూపాయి ఇప్పించిన ఆయన లేడు, ఇల్లు కూలితే రూపాయి ఇచ్చిన ఆయన లేదు, మేము ఓట్లు వేయవద్దు, మీరు రాను వద్దయ్యా, మీకు దండం పెడతా అంటాం. పనులు అయితే ఓట్లు వేయడానికి ముందడుగేస్తాం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, నేను ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో. మరి 5 ఓట్లు వేస్తున్నాం కదా, కనీసం ముసల్దానికన్నా గత ఇల్లు ఇయ్యొద్దా? నమ్ముతారా మళ్ళీ ఈసారి కూడా వచ్చి ఆ సరే ఈసారి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఓటే అంటే వేస్తారా మళ్ళీ ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇస్తా? ఇప్పుడు ఏమంటుండు, రేపు గుడిసెల వాళ్ళకి 3 లక్షలు, బేస్మట్టం కట్టుకున్నాక 1 లక్ష రూపాయలు, దర్వాజలు ఎత్తి వచ్చినాక 1 లక్ష, స్లాబ్ పడ్డాక 1 లక్ష ఇస్తాం, అట్ట కట్టుకోరు అంటుర్రు. నేను ఒక గది కట్టుకొని అప్పు చేసి కొడుకు ఈ కొడుకుని నా కొడుకుని నడుక్కొని ఒక గది కట్టి నన్ను రేకులు వేసుకొని ఉంటున్నా. మరి ఇస్తారా అంటే నీకు ఇల్లు ఉందిగా, ముసలానికి ఇల్లు ఎందుకు అంటుర్రు? కదమ్మా అంతా కూలైపోయింది, ఇక వాళ్ళు తీసిన ఈ ఫోటోలు కూడా నాకు చదువు రాదు, అది తీయటం రాదు. అది పొజిషన్. పింఛన్ అయితే వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం? పింఛన్ అయితే వస్తుంది. ఇదివరకు నా భర్తకు వచ్చింది, నా భర్త మంచాన పడి ఒక 10 సంవత్సరాలు ఉండు పచ్చవాతం వచ్చి ఆయన చనిపోయిండు, మళ్ళీ నా కర్మ ఎట్టుంది వచ్చాడు బడ్డ. అందరిని చదవాలి ఈ కొడుకు చదవాలి. ఇబ్బందిగా ఉంది, మాకే నాయకుడు సాయం చేసిన వాళ్ళు లేడు. వస్తారు నీకు అయ్యెత్త అంటారు, మందో మాకు మగవాళ్ళు అవ్వబోతారు, ఏ ఇక చీరలు తెత్తనో రేఖలు తెత్తనో అయ్యెత్తనో ఇత్తనం ఓటుకు 1,000 రూపాయలు ఇస్తాను అంటారు. ఓట్లు వేసుకుందాక ఇతనే 1,500 ఇస్తారు, లేకుండా లేదు తాగుడికైతే మొదల తాగుడు వెళ్ళుద్ది. మళ్ళీ ఈసారి మళ్ళీ ఓటుకి ఇట్లా పైసలు ఇస్తే ఓటు వేస్తారా మళ్ళీ ఈసారి అట్లా? ఓటు ఇక పైసలు ఇచ్చినా ఏమమ్మా, మాకు పైసలు ఎందుకు, గంట గుడిసె ఉంటే చాలు, సచ్చిన బతికి నా గుడిసె ముందలన్నా పండుకోవడానికి కావాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎవరన్నా నైట్ టైంలో ఎలక్షన్స్ రేపు పొద్దుగాలంటే రాత్రి వచ్చి ఎవరైనా పైసలు వేస్తే అదే పార్టీకి వేస్తారు, అటు చూడని చూడకపోని అట్లా ఉంటారు కదా, మీరు ఎట్లా చేస్తారు? తాగుబోతోళ్ళు బొచ్చడం మంది ఉన్నారు అన్నమాట, ఇటు ఆతనని అడుదింటారు, అటు ఆతనని ఇడుదింటారు, ఎటేసేది ఆ భగవంతుడు తెలవాలి, ఇక ఎటేస్తారో తెలవదు. ఇక 2 ఏపులు తీసుకుంటారు, 3 ఏపులు తీసుకుంటారు, మాకు దగ్గర ముసలి వాళ్ళు కోడిస్తాడు, లెక్కే ఉంటాం. ఇక ఎట్టొచ్చాడు అన్నామనుకో, ఇంకా అవి కూడా పోతాయి. ఓటుకైతే రా చార్జ్ ఇస్తాం రా అంటారు, ఓటేసినాక చార్జ్ ఆడితే ఓ చార్జా,
సుద్దాలే తర్వాత గెలని అంటారు. గెలిచినాక ఎగిరి మాడ మీద అత్తారు. అది పొదిసిన పల్లెటూళ్ళ పొదిసిన అది. మీరు ఎప్పుడన్నా పైసలు తీసుకొని ఓటేసినారా మళ్ళా? ఎప్పుడు మాకు ఆయన మా ఊరు ప్రెసిడెంట్ అందరికి 2000 ఇచ్చి ఒక తోటే ఉంది ముసలా తోట నాకు రూపాయి అయ్యలేదండి. అంజిరెడ్డి అని ఆయన ఒక్క రూపాయి అయ్యకుండా ఓటేపించుకుండు. నేనన్నా నాకు అందరికి ఇచ్చి పైసలు నేనంటే నువ్వు అయిపో నేను వచ్చినాక ఓటేసి వచ్చినాక ఇస్తా అన్నాడు. ఓటేసి వచ్చాక అంత లేకుండా అంటే పైసలు తీసుకొని ఓటు వేయడం కరెక్ట్ అయినా ఓటుకు 2000 ఇచ్చిండు. అట్లా పైసలకి ఓటు వేస్తారు, మీ ఓటుని అమ్ముకుంటున్నారా ఏం చేస్తున్నారు? ఇక అమ్ముకున్నట్టే కదండి, ఇప్పుడు పైసలు తీసుకుని ఓటు వేస్తాను అంటే అమ్ముకున్నట్టేగా లెక్క. మీ దృష్టిలో అది కరెక్టేనా? మళ్ళా ఎట్లయితే కరెక్ట్? ఇప్పుడు కూలీ పోయి పైసలు తెచ్చుకున్నట్టే, ఇక ఓటేసి ఓటుకు డబ్బులు తీసుకున్నట్టు అమ్ముకున్నట్టే కదా. మరి ఇక అమ్ముడు పోయినట్టే మేము, మాకు ఏం వద్దు, మాకు 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయి. నా బిడ్డ వచ్చి ఇప్పుడు 15 సంవత్సరాలు ఈ ఊరు వచ్చి, ఇగో నా బిడ్డ గొల్లమల్ల ఇంట్లో కిరాయికి ఉంటుంది, నా బిడ్డకు కూడా ఆధారు ఏం లేదు, వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుని పోతారు. వీళ్ళందరిని అడగండి, నా బిడ్డ వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి, నా బిడ్డకి ఏం లేదు, నా కొడుకు ఏం లేదు, వచ్చి ఇగో చేతకాని వాళ్ళం కొడుకుల మీద బిడ్డల మీద పడి బతుకుతున్నాం. సరే ఈసారి నేను ఒకటి ఏం సజెషన్ ఇస్తున్నా అంటే, ఈసారి ఎవరైనా నాయకులు మీ దగ్గరకు వస్తే పైసలు తీసుకోకుండా ఓటేయండి. వేసిన తర్వాత ఏదైతే మీకు పని కావాలో ఆ పని అయ్యే వరకు తిరుగుతూ ఉండండి. నాకు ఈ పని కావాలి అంటే కాదు, ఇంకా నా కొడుకులే కాదు మా పాలవాళ్ళే కూడా బాగా కాళ్ళు పట్టుకునైనా 20 ఓట్లైన వేపితే నాకు ఇల్లితే చాలు. నాకు ఆయన పైసలు వద్దు ఏమొద్దు, నాకు అంత ఇల్లితే చాలు చాలు, అంతే ఇల్లు కావాలి మాకు. ఆయన పైసలు వద్దు ఏది వద్దు, మాకు పింఛనియకున్న బాలే కానీ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఉంటే చాలు. మరి ఇక నెలకు 2000 ఇస్తుండగమ్మా, మరి దేశం అంత ఇస్తురు మాకు ఇస్తురు, మరి ఇల్లు లేని దానికి ఆ 2000 తెచ్చుకొని ఏం చేసుకో చెప్పండి. ఊళ్ళు అడుక్కొని అయింది తింటాం ఆ 2000 మందం. అది వ్యవహారం ఇల్లు కూలిన దాకా ఈ పొజిషన్ చేసి ఇప్పుడు ఫొటోస్ చూద్దాం. మీ దగ్గర ఇవ్వాలి ఏమేమి ఫొటోస్ తీసుకొని పోయినారు, ఎట్లా తీసుకుపోయినారు అని చెప్పేసి ఒకసారి జూమ్ వేసుకో.